నమస్తే, ఆంధ్రప్రదేశ్ న్యూస్ ఛానల్కు స్వాగతం. కొత్త కొత్త వార్తలను సరికొత్తగా మీకు అందిస్తుంది నమస్తే ఆంధ్రప్రదేశ్. వీరు చేసిన పాపం ఏమిటి? ఈ నిర్లక్ష్యానికి మూల్యం ఎంత? హర్ ఘర్కి తిరంగా అంటూ దేశమంతటా 77 వసంతాల స్వాతంత్ర దినోత్సవ సంబరాలు చేసుకుంటుంటే, ఆ సంబరమంటేనే తెలియని నిశ్చల జీవోత్సవాలు ఉన్నాయంటే నమ్ముతారా? దేశమంతా స్వేచ్ఛావాయువులు పీలుస్తున్నా వారు మాత్రం ఆ స్వేచ్ఛ అంటే ఏంటో కూడా తెలియని జీవితాలు ఉన్నాయంటే నమ్మక తప్పని నిజం. మన ఇళ్లలో జరిగే శుభకార్యాలలో, విందు వినోదాలలో వీరు లేకపోతే ఎక్కడ పేరుకుపోయిన చెత్త అక్కడే ఉంటుంది. అందరూ తిన్న ఆకులను వీరు తీసి ఆ ప్రాంతాన్ని శుభ్రం చేయకపోతే దుర్వాసన వెదజల్లుతుంది. కానీ వీరు మాత్రం ఊరి శివారు ప్రాంతాల్లో దుర్భరమైన జీవితాన్ని అనుభవిస్తున్నారు. వీరికి పౌష్టికాహారం అంటే తెలియదు, చదువు లేదు, శుభ్రంగా స్నానం చేయడానికి ఒక బిందెడు నీళ్లు కూడా కరువే. ఎందుకంటే వీరు సమాజం నుండి దూరంగా విసిరివేయబడినవారు. వారే పొదిలిలోని స్థానిక SVKP డిగ్రీ కళాశాల ఎదురుగా దాదాపు 20 ఏళ్ల నుంచి నివాసం ఉంటున్న అభాగ్యులు. ఇప్పుడు కాస్త నిలువ నీడైనా ఉంది, కానీ ఒకప్పుడు అది కూడా లేక ఊరి బయట చిన్న చిన్న పాకలు వేసుకొని వానతో, ఎండతో, చలితో సావాసం చేసిన నిస్సహాయులు. సరిగ్గా 20 ఏళ్ల క్రితం వీరి దౌర్భాగ్య స్థితిని చూసి ప్రముఖ న్యాయవాది శ్రీపతి శ్రీనివాసరావు అనే మహానుభావుడు ఈ ప్రాంతంలో వారు నివాసం ఏర్పాటు చేసుకోవడానికి సహకరించారు. అందుకే వీరి నివాస ప్రాంతాన్ని శ్రీపతి నగర్ అని నామకరణం చేసి ఆయన వీరికి ఉదారంగా అందించారు. దాదాపు 3 తరాలు ఈ మురికిలోనే కొట్టుమిట్టాడుతున్నాయి. స్కూల్ లేదు, ఆధార్ కార్డు లేదు, కనీసం రేషన్ కార్డు కూడా లేదు. ప్రభుత్వం నుంచే ఇచ్చే ఏ సంక్షేమ పథకం వీరికి వర్తించదు. ఎందుకంటే అన్నిటికీ ఆధార్ అనుసంధానం కావడం వలన ఏ పథకం వీరి దరి చేరదు. చిన్నపిల్లలు, గర్భవతులు, బాలింతలు, వృద్ధాప్యంలో ఉన్నవారు ఏ రోగమొస్తే ఇక అంతే. కానీ ఏ అధికారి కానీ ఏ నాయకుడు కానీ ఇటువైపు కన్నెత్తి చూసిన దాఖలాలు లేవు. కారణం, ఎన్నికలు కూడా ముగిశాయి. ఆధార్ కోసం వెళితే పుట్టిన తేదీ ధ్రువపత్రం ఉంటేనే చేస్తామని చెప్పడంతో వారికి కనీసం ఆ ధ్రువపత్రం ఎలా తెచ్చుకోవాలో కూడా సలహా ఇచ్చే నాదుడు కూడా కరువే. ఊళ్ళో ఏదైనా శుభకార్యంలో మిగిలిపోయిన ఆహారాన్ని లేదా ఎవరైనా దాతలు ఇచ్చే ఆహారాన్ని 2-3 రోజులు దాచుకుని మరీ తినే దురదృష్టవంతులు. ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో ఏదో ఒక ఆపన్నహస్తం అధికారులతో మాట్లాడి వీరికి ఆధార్ కార్డు, రేషన్ కార్డులు ఇప్పించి పుణ్యం మూటగట్టుకుంటారని వీరు ఆశగా ఎదురుచూస్తున్నారు. బడికి వెళ్ళి చదువుకోవాలని చిన్నారులకు ఆశ, కానీ ఆధార్ లేకపోవడం వలన వాళ్ళని బడిలో చేర్చుకున్న పథకాలు మాత్రం రావు. కనీసం అంగన్వాడీ సెంటర్ కూడా లేకపోవడంతో వారి ఇబ్బందులు అన్నీ ఇన్ని కావు. వీరి పరిస్థితి చూసి చలించి ఇటీవల పొదిలిలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న మానవతా సంస్థలోని సభ్యుడైన పులివెలుగుల సుబ్బారావు అనేటువంటి వ్యక్తి వీరికి పాఠశాల కట్టించాలని కమిటీ దృష్టికి తీసుకుపోగా సానుకూలంగా స్పందించిన దాతలు తలో చేయి వేసి మండల విద్యాశాఖ అధికారి మామిళ్లపల్లి శ్రీనివాసరెడ్డి చొరవతో పాఠశాల భవన నిర్మాణ పనులు వడివడిగా అడుగులు వేస్తున్నాయి. అంతటితో ఆగిపోకుండా అధికారులు, నాయకులు స్పందించి వీరి జీవితాలలో వెలుగులు నింపి ఒక తరాన్ని కాపాడుతారని, వీరు కూడా సాటి మనుషులే అని, సమాజంలో ఒక భాగమని గుర్తించి మానవత్వాన్ని చాటుకుంటారని ఆశిద్దాం. మాకు కొంతమందికి ఆధార్ కార్డు ఉండే, కొంతమందికి సార్ నీళ్ళు రావట్లేదు, ఏమి రావట్లేదు. మాకు నీళ్ళదే మాకు ఎక్కువ సమస్య, చాలా నీళ్ళు కూడా దూరం రావాలి. ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఇచ్చే బండ్లు వేసుకొని దూరం పోయి తెచ్చుకోవాలి. నీళ్ళు కూడా లేవు మాకు. ఆ కుళాయి కాడ పోయినా కూడా ఒకసప్పుడు అడుగుతుంటది సాయిబుల, ఏది మా కుళాయి కాడ వస్తారో, నీళ్ళు పట్టుకుంటారు, పిల్లలు కూడా తిడతారు, ఒక్కొక్కసారి నీళ్ళు కూడా. మరి ఓట్లు వేసేటప్పుడు వాళ్ళని అడగచ్చు కదా, మీరు ఓట్లు వేసి డబ్బులు ఆడ తీసుకుంటున్నారు అన్న కూడా అడుగుతున్నారు. అయినా పోయి ఆడే పట్టుకుంటున్నాం, ఏం చేస్తాం, తాటంకి లేవని ఆడితే పాపం తప్పదు. మరి సార్ అయితే వచ్చిండి అప్పటికప్పుడు డ్రమ్లను తీసి ఏమన్నాడు, ఆడ ఈ కడతానన్నాడు, ఈ కడతానన్నాడు, కాలం అన్నాడు, అది అన్నాడు, తక్క అన్నకొని ఏది లేదు, ఏది లేదు. అప్పుడు కొట్టుకైనట్టుగా మాట్లాడిండు రోడ్లు. అసలు మా మోకాలు ఎదురు సార్ అయ్యా నిజంగా.
కట్టుకోడా, ఎర్ర రోడ్డు ఎందుకు ఎర్ర రోడ్డు అవసరం అని అనుకుంటు పెద్ద పెద్దగా మాట్లాడుకుంటా పోయారు. మళ్ళా కలు కొలుసుకుంటారా ఇక్కడకెందుకులే రోడ్డు, ఇక్కడకెందుకులే రోడ్డు అంటే తీసేసిన ఎవరు అన్నది ఎవరు మా రోజు వచ్చిందే కల కలర్ కొలుస్తానికి వచ్చిందే పేర్లు తెలీదయ్యా. సరే ఇప్పుడు మీకు ఇక్కడ ఏమేమి కావాలో చెప్పండి. నేనైతే ముందు నీళ్లు రోడ్డు దాని పోయేదానికే కాలువ ఒకటి పిల్లల చదువుల గురించి ఏమైనా ఆలోచన ఉందా? సార్ ఎక్కడ పోతారు పిల్లలు? అంత దూరమా? ఇప్పుడు మానవత వాళ్ళు కట్టిస్తున్నారు కదా, ఇక్కడ స్కూల్ కడితే మంచిది. అంగన్వాడి చదువుకునే పిల్లలు ఎంతమంది ఉన్నారు? ఈ 15 మంది పొదిలమ్మ గుడి దగ్గరికి వెళ్తారా? మధ్యాహ్నం భోజనం అక్కడే తింటారా? ఇక్కడికి వచ్చేసి అంగన్వాడి స్కూల్ అయితే లేదుగా. ఒకవేళ మన చిన్న పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళకి అంగన్వాడి అవసరం అయితే ఎక్కడికి పోతారు? పౌష్టికాహారం అంటూ ఏమి లేదు, బలమైన ఆహారం లేదు పిల్లలకి. గుంట పడింది అవతల అవతల ఉంది బో, అది సాగర్ కొలా ఇది. ఆడ గుంట పెడితే ఆ గుంట్ల నుంచి ఇక్కడ చెమ్ముతో దోడు పోసుకున్నాం మేము. వాళ్ళు ఎవరో మాకు తెల్లవాళ్ళు, వాళ్ళు చూశారు మమ్మల్ని గోరేపించారు. మాకైతే గవర్నమెంట్ ఏం చేయలేడా, అది కూడా రావట్లేదు అయ్యా. వచ్చి అయిపోయింది నీళ్ళు కూడా రావట్లే. చెప్పు. కాటన్ వచ్చిన మా అవసరాలు తీ అవి కూడా రావట్లేదు. అసలు మా సంఘంలో వచ్చిన పోయాడు డబ్బులు 30 రూపాయలు రూపాయలు తీసుకున్నాడు. డ్రమ్ముకు 30 రూపాయలు తీసుకుని పోతాడు ఆ అబ్బాయి. ఆయన వచ్చినా 3 బత్తులు ఆడుకొని ఫోన్ చేసి రాయ్యా నీళ్ళు అయిపోయినాయి అని. అప్పుడు అత్త లేకపోతే లేదు ఆయన బత్తులు ఆడుతా ఉన్నా నీళ్ళు పోయి నీళ్ళు అయిపోయినాయి. అంతే రాను కూడా రాడు. ఇది వీరి దుస్థితి. ఈ స్వాతంత్ర దినోత్సవం నాటి నుండైనా వీరి పరిస్థితులు మారుతాయేమో వేచి చూద్దాం.